విరామం లేకుండా సాగిన సహాయక చర్యలు ఫలించాయి. 17 రోజుల పాటు బిక్కుబిక్కుమంటూ సొరంగంలో గడిపిన 41 మంది సురక్షితంగా బయటకు రాగలిగారు. ఉత్తరాఖండ్ లో చార్ ధామ్ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న సొరంగం ఈ నెల 12న కూలిపోయింది. దీంతో అందులో పనిచేస్తున్న 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. దీంతో వెంటనే స్పందించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం కేంద్రంతో కలిసి సహాయక చర్యలు చేపట్టింది. కార్మికుల్ని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు భారీ యంత్రాలతో విదేశీ నిపుణుల పర్యవేక్షణలో అవిశ్రాంతంగా పనిచేశాయి. ఈ క్రమంలో పలు ఆటంకాలు కూడా ఎదురయ్యాయి. అయినా పట్టు వదలకుండా శ్రమించాయి సహాయక బృందాలు. దీంతో చివరికి వారి ప్రయత్నాలు ఫలించాయి. క్షేమంగా బయటకొచ్చారు బాధితులు. సొరంగంలో చిక్కుకున్న కూలీలంతా సురక్షితంగా బయటకు రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కూలీల మనోధైర్యాన్ని, అహర్నిశలు శ్రమించిన సహాయక బృందాల కృషిని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో సొరంగం నుండి క్షేమంగా బయటపడ్డ కార్మికులతో ఫోన్లో మాట్లాడారు ప్రధాని మోదీ. ఈ రెస్క్యూ ఆపరేషన్ ప్రతి ఒక్కరిని ఎమోషనల్గా చేసింది అన్న ప్రధాని టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ధైర్యం, సహనం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. ఇలాంటి సవాళ్ల సమయంలో ఆయా కుటుంబాలు ప్రదర్శించిన ధైర్యం ప్రశంసనీయమన్నారు. ఈ మిషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మానవత్వం, టీం వర్క్ కి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారని కొనియాడారు ప్రధాని. जी सर, मैं यूपी से मिर्जापुर से हूँ सर. मिर्जापुर से है, चलिए मैं भी यूपी वाला हूँ. जी सर, जी सर. जी सर, हमको कहना है यही है सर कि हमारी जितनी भी टीम लगी हुई थी सर, पुष्कर सिंह धामिंग सर जो भी थे सर, बराबर हालचाल लेते रहते थे सर. हम लोग को हौसला हम लोग का सर बुलंद रहता था. बाकी अंदर में सर कोई खाने पीने की सर कोई कमी नहीं रहती थी. बाकी सर SDRF NDRF और हमारे कंपनी वाले सर दिन रात लगे हुए थे ना सर, तो उन लोगों को सर मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ कि हम लोग को सर सेफ निकाले. और हम लोग जिस तरह से निकले सर, हम लोग को सबसे ज्यादा खुशी है सर. उससे ज्यादा भी सर बाहर वालों को खुशी है सर. वो लोग भी सर दिन रात मेहनत किए हुए हैं सर, इसलिए मैं सर सबको, पूरे देश को खुशी है. अकेले पूरे देश को और दुनिया में भी, क्योंकि मेरी अभी एक G20 समिट थी तो दुनिया के नेता भी उत्तराखंड की घटना को लेकर के चिंता अपनी व्यक्त करते थे. तो सारी दुनिया को चिंता होती है किसी भी ऐसे घटना में, तो सारा हिंदुस्तान आपके साथ था और आप लोगों ने, लेकिन अंदर आपको दिन रात का तो पता चलता नहीं होगा जब तक वो छेद नहीं हुआ. हाँ सर, हम लोग का मोबाइल वगैरह तो पर हम बचा कर रखते थे, टाइम देखने के लिए ऑन करते थे. बाकी सर उसके बाद कंपनी वालों ने सर టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడడంతో హైదరాబాద్కు చెందిన బోరోలెక్స్ ఇండస్ట్రీస్ కీలక పాత్ర పోషించింది. ఈ సంస్థకు చెందిన ప్లాస్మా ఆధారిత కట్టింగ్ యంత్రాలు, టన్నెల్లో అడ్డుపడ్డ అగర్ యంత్రం బ్లేడ్లను విజయవంతంగా తొలగించగలిగాయి. దాంతో ఇతర యంత్రాల ద్వారా డ్రిల్లింగ్ కి అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరకు ఆపరేషన్ సుఖాంతమైంది. దీంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వాధికారులు టన్నెల్ సహాయక చర్యల్లో చేయూతనందించిన బోరోలెక్స్ ఇండస్ట్రీస్ కి చెందిన శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.